శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు కట్టందం బొట్టందం మా చిన్ని స్రవంతి నవ్వందం మూవందం మా ముద్దు స్రవంతి రాయిని ఆడది చేసిన రాముడు కావాలని గంగను తలపై మోసే శివుడే రావాలని కలగన్నవాడే తన సగమై వచ్చాడని పరవశించిపోయింది తడిమేటి ముని వేళ్ళు తారలన్నీ కోటి కాంతుల తలంబ్రాలు పొంగుముడితో కాళ్ళపారాణితో అత్తవారింత అడుగు పెట్టింది కళ్యాణం శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి మహేష్ గారు, ఆ పూజార్ని అనవసరంగా చంపారేమో అనిపి ఆసా. నేను ఆ పూజార్ని చంపాలనుకోలేదు. స్రవంతితో జగన్ పెళ్లి ఆపాలనుకున్నాను. అందుకే ఆ పూజారి దగ్గరికి వెళ్లి ముహూర్తం మార్చమన్నాను. కారణం అడిగాడు, చెప్పాను. చేయి చూశాడు, చావు కొని తెచ్చుకున్నాడు. ముందు ముందు మనం ఏ విషయాన్నైనా కూల్గా డీల్ చేస్తే బాగుంటుందేమో. నాకు ఆ విషయం తెలుసు. ఆఖరి క్షణంలో ఆ పూజారి గాడు నేను జగన్ కాదన్న సంగతి గ్రహించాడు. నా జాతకం మొత్తం చెప్తూ వచ్చాడు. నా స్రవంతి నాకు దక్కదన్నాడు. అందుకే దీపపు సమయవాడు గొంతులో దింప. పొరపాటున జారి దాని మీద పడ్డాడని క్రియేట్ చేద్దాం. నో ప్రాబ్లం ఆసా. మరి జగన్ స్రవంతిలో పెళ్లి డేట్ ఫిక్స్ అయింది కదా, మరో 3 రోజుల్లో పెళ్ళి. ఫిక్స్
ఫిక్స్ అవడం వేరు, పెళ్లి జరగడం వేరు. స్రవంతి మెడలో మూడు ముళ్ళు పడడానికి ఇంకా 3 రోజులు టైం ఉంది కదా. ఈలోగా చాలా జరగొచ్చు. ఒక్కొక్క పావు కదుపుతా. వర్కౌట్ కాలేదనుకో, ఫైనల్గా పెళ్లిపీటల మీద కూర్చునేది, స్రవంతి మెడలో తాళి కట్టేది ఆ జగన్ కాదు, జగన్ రూపంలో ఉన్న ఈ మహేష్. ఎప్పుడు ఏది ఎలా చేస్తానన్నది నాకు మాత్రమే తెలుసు, నాకు మాత్రమే తెలుసు. స్రవంతే కలలు కను, కానీ వాటిని నిజం చేసుకుందామని ఆశపడకు. కన్విన్స్ చేయి, లేదా కన్ఫ్యూజ్ చేయి. అంకుల్, ఏంటమ్మా చిల్లర కావాలా? మీ పర్స్ పడిపోయింది అంకుల్. సారీ అమ్మా, నీ పేరేంటి? నా పేరు శృతి అండి, ఈ పక్కనే మా ఇల్లు. సరే, ఈ 100 రూపాయలు ఉంచు. వద్దండి, ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకోవద్దని మా అమ్మ చెప్పింది. గుడ్. మీ అమ్మేదమ్మా? ఇంటి దగ్గర ఉందండి. మా అమ్మకి ఒంట్లో బాగాలేదు అంకుల్. రెండు రోజుల నుంచి మంచం మీద నుంచి లేవట్లేదు. అమ్మ కూలి పనికి వెళ్తేనే ఇంట్లో అన్నం ఉంటుంది. అమ్మకి నయం చేయమని దేవుడికి మొక్కుందామని వచ్చాను. పద, మీ ఇంటికి వెళ్దాం. త్వరగా తగ్గిపోవాలని గుడికెళ్ళానమ్మా. అక్కడ ఓ అంకుల్ కనిపించారు. అంకులా, ఎవరమ్మా? నేనండి. గుడి దగ్గర మీ పాప కనిపించింది, మీ గురించి అంతా చెప్పింది. డాక్టర్, దేవుడి ట్రీట్మెంట్ ఇవ్వండి. ఓకే. Thank you.
పుల్లిపాలలో బాగా నేర్చించిపోయింది. టాబ్లెట్లు బోన్ చేసిన తర్వాత 3 పొట్ల వాడండి. ఇక నేను వెళ్ళొస్తాను. నేను డ్రాప్ చేస్తాను పదండి. నో ప్రాబ్లం, నేను ఆటోలో వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ డాక్టర్. నా పర్స్ కింద పడిపోతే మీ పాపే జాగ్రత్తగా తీసుకొచ్చి నాకు ఇచ్చింది. మీ శృతి చాలా మంచి అమ్మాయండి. ఆ మంచితనం మా ఆయన దగ్గర నుండి వచ్చిందండి. నన్ను శృతిని ప్రాణంలా చూసుకునేవారండి. మీ ఆయన? మా ఆయన గవర్నమెంట్ మెంటల్ హాస్పిటల్లో వార్డు బాయ్ అండి. పేరు బ్రహ్మ. తాగుడికి అలవాటు పడి డ్యూటీకి సరిగ్గా వెళ్ళేవాడు కాదు. తాగుబోతైనా నన్ను పాపను చాలా బాగా చూసుకునేవాడండి. ఎంత తాగినా ఇంటికొచ్చేవాడే తప్ప నన్ను పాపని వదిలి ఉండేవాడు కాదు. 3 నెలల క్రితం హాస్పిటల్లో అగ్ని ప్రమాదం జరిగిందండి. అప్పటినుంచి కనపడటం లేదు, ఇంటికి రావడం లేదు. మరి హాస్పిటల్కి వెళ్ళి కనుక్కోలేదా? అందరినీ అడిగామండి, ఎవరూ మాకు తెలియదనే చెప్తున్నారు. ఇంటికి రాకుండా డ్యూటీకి వెళ్ళకుండా బ్రహ్మం ఎక్కడికి వెళ్ళినట్టు? ఏమోనండి, నాకేమో భయంగా ఉంది. దానికి తగ్గట్టు ఈ జ్వరం ఒకటి. మరి పోలీస్ రిపోర్ట్ ఇచ్చారా? లేదండి, మాకెవ్వరూ లేరు. ఏమి అనుకోవద్దు, నేను మీకు కావలసిన వాడిని. ఈ డబ్బులు మీ దగ్గర ఉంచండి. వద్దండి. అలా అనకమ్మా, నువ్వు నా చెల్లెలు లాంటి దానివి. ఇది ఉంచుకో. శృతి, ఇది జగన్ అంకుల్ విజిటింగ్ కార్డు, తీసుకో. జగన్ అంకుల్ ఎవరు? మా ఫ్రెండ్. అమ్మ కాస్త నయమయ్యాక అడ్రస్కి రండి. ఏదైనా కావాలంటే నంబర్కి ఫోన్ చేయండి. మీకేం కావాలన్నా జగన్ చూసుకుంటాడు, సరేనా? ఇవన్నీ మీరు మాకెందుకు చేస్తున్నారు? సాటి మనిషిగా సహాయం మీకు చేస్తున్నానమ్మా. మహమ్మారి పడకో. పాప కోసం నేను డబ్బులు మీ దగ్గర ఉంచండి. శృతి, అమ్మకేం కావాలన్నా దగ్గర నుండి చూసుకో అమ్మా. నేను వెళ్ళొస్తానండి. గుళ్ళో ఆ దేవుడే మిమ్మల్ని మా దగ్గరికి పంపినట్లున్నాడు. లేదమ్మా, ఆ మాట నే అనాలి. ఉంటానమ్మా. సరే, జాగ్రత్త.